చంద్రబాబు హయాంలో నైపుణ్యాభివృద్ధి నిజం సీమెన్స్ ప్రాజెక్టులో భాగంగా ఒక్కో క్లస్టర్ కు ఐదు వందల యాభై తొమ్మిది కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయల విలువైన హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సేవలు అందించింది వాస్తవం అంటే ఆరు క్లస్టర్లలో పరికరాల విలువ మూడు వేల మూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సిఐటిడి మదింపు నివేదికే దీనికి నిలువెత్తు సాక్ష్యం అయినా అప్పటి సీఎం చంద్రబాబును ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది నిధుల్ని మళ్లించారంటూ సిఐడి కేసు పెట్టి జైలుకు పంపింది సీమెన్స్ ప్రాజెక్టులో పరికరాల విలువను మదింపు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సిఐటిడికి రెండు వేల పదహారు మార్చిలో నైపుణ్యాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి లేఖ రాశారు ఈ విషయం అప్పటి ప్రభుత్వంలో ఉన్న అధికారులందరికీ తెలుసు అయినా ఒక్కరు దీనిపై నోరు మెదపడం లేదు మదింపు నివేదిక అంశాన్ని ప్రస్తావించడం లేదు కనీసం కేసు విచారిస్తున్న సిఐడికి అయినా ఈ విషయం తెలుసా అన్న ప్రశ్న తలెత్తుతోంది అధికారులు చెబుతున్నట్లు కార్పొరేషన్ ద్వారా డబ్బు బయటకు వెళ్లి ఉంటే ఒక్కో క్లస్టర్లో ొమ్మిది కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయల విలువైన పరికరాలున్నాయని సిఐటిడి మదింపు నివేదిక ఎలా ఇచ్చిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది కేంద్రాలకు వస్తే అన్నీ చూపిస్తాం రసీదులతో సహా వివరాలిస్తామని డిజైన్ టెక్ సిస్టమ్స్ చెబుతున్నా ఎందుకు విస్మరిస్తున్నారన్న దానిపై సందేహం కలుగుతోంది సీమెంట్స్ ప్రాజెక్టుకు సంబంధించిన విలువ మదింపు నివేదిక ఇవ్వాలని సీఐటీడీకి లేఖ రాసిన ప్రేమచంద్రారెడ్డి ఏపీ నైపుణ్యాభివృద్ది సంస్థ సీమెంట్స్ ఆధ్వర్యంలో సీమెన్స్ ఎక్సలెన్స్ కేంద్రాలు సాంకేతిక శిక్షణ సంస్థలను ఏర్పాటు చేస్తున్నాయని అందులో వివరించారు ప్రాజెక్టు అమెరికల మూల్యాంకనంలో సేవలనందించాలని అందించాలని అభ్యర్థించారు అందుకు అనుగుణంగా మదింపు నివేదిక రూపొందించే పనిని స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్నోవేషన్ శాఖ ద్వారా అప్పగించారు నైపుణ్యాభివృద్ది శాఖ అభ్యర్థన మేరకు సీఐటీడీ ఆరు క్లస్టర్లలో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సేవల వివరాలను సమగ్రంగా పరిశీలించింది సీమెన్స్ ప్రాజెక్టులో క్లస్టర్ వారిగా ప్రాజెక్టు వ్యయం ఐదు వందల తొమ్మిది కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలుగా ఉంది ఆ మేరకు అన్ని వివరాలు తీసుకుని మదించింది ఆ ఖర్చును అంచనా వేసిన తర్వాత అంచనా వ్యయం మదింపు వివరాలు సరిపోలాయని తేల్చింది శిక్షణ ఇంటర్వ్యూ బృంద చర్చలు ప్రొఫైల్ సృష్టించడం మాక్ ఇంటర్వ్యూల ద్వారా విద్యార్థులు ఇంటర్వ్యూలకు ఎలా సిద్దం కావాలనే అంశాలపై అవగాహన కల్పించడం తదితర అంశాలను పరిశీలించింది విద్యార్థి శిక్షణకు సంబంధించిన పత్రాల నిర్వహణ డాష్ బోర్డుతో పాటు సీఈవో స్థాయిలో రోజువారీ వారాంతపు సమీక్షలు భాగస్వాములతో నెలవారీ త్రైమాసిక వార్షిక సమీక్షల వివరాలను పరిశీలించింది సీమెంట్స్ ప్రాజెక్టుకు సంబంధించి అప్పటి ప్రభుత్వం మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు విడుదల చేసిందని వాటిని షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు కంపెనీలకు మళ్లించారని సీఐడి కేసు నమోదు చేసింది ముఖ్యమంత్రి జగన్ గతంలో అసెంబ్లీలోనూ ఇదే విషయం చెప్పారు ప్రభుత్వం చెప్పేది నిజమే అయితే క్లస్టర్ల వారి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ నిర్వహణ తదితరాలకు సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్నలకు సమాధానం లేదు సీఐటీడీ మదింపు నివేదికలోని వివరాలతో సీమెంట్స్ సంస్థ ఇచ్చిన అంచనాలు సరిపోయాయి అంటే ప్రాజెక్టు అమలు జరిగినట్లే కదా అయినా ప్రభుత్వం డిజైన్ టెక్ ద్వారా నిధుల్ని మళ్లించారని అడ్డగోలుగా వాదిస్తోంది